రవాణా శాఖ నిబంధనలు పాటించకపోతే వాహనాలు సీజ్ చేస్తామని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రగతినగర్ చౌరస్తా వద్ద నంబర్ ప్లేట్లు ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమన్నారు. చల్లాను పడకుండా ఉండేందుకు వాహనదారులు నంబర్ ప్లేట్లు వాడడం లేదని, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో వాహనాలను గుర్తించడం కష్టతరమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజేష్, మౌనిక, రవీందర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. अंदर मंजन मंजे तुम्हारे పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 40 మోటార్ వెహికల్ వయలేషన్స్ ఏవైతే వాహనదారులు వయలేట్ చేసిందో ఆ అన్ని వాహనదారులను కూడా ఆపి చెక్ చేయడం జరిగింది. 40 వెహికల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో చాలామంది వరకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఫైన్లు తప్పించుకోవడానికి కావచ్చు లేదా వివిధ నేరాలు చేయడానికి కావచ్చు. ఆ నంబర్ ప్లేట్ లేని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్లకు ఫైన్ విధించడం జరిగింది. తర్వాత వారిపైన వెరిఫై చేసి వారిపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మిగతా మోటార్ వెహికల్ వయలేషన్స్ ఏవైతే హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారో అదేవిధంగా ఫైన్స్ వేసిన ఫైన్లను కట్టకుండా రియలైజేషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెరిఫై చేసి 40 వెహికల్స్ని ఈరోజు వ్యక్తులను మరియు వెహికల్స్ని కౌన్సిలింగ్ నిర్వహించి రియలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత వదిలివేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష కూడా చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా డైలీ డ్రైవ్ కొనసాగిస్తున్నాం. అది ఈవినింగ్ టైంలో ఎక్కువ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మార్నింగ్ అవర్స్లో అంటే రోజు ఒకే టైంలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లలో చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ మరియు పెద్దపల్లి లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు డైలీ ఈ డ్రైవ్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. లేని వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా మైనర్ వాళ్లకు ఎవరైతే వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేసి డ్రైవ్ చేయడానికి వీలు కల్పిస్తున్నారో వాళ్ళందరికీ పోలీసు తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మైనర్ బాలిక వ్యక్తులకు కానీ లేదంటే లైసెన్స్ లేని వ్యక్తులకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒకవేళ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసి డ్రైవింగ్కు కల్పించినట్లయితే డ్రైవింగ్ చేయడానికి అవకాశం కల్పించినట్లయితే వారిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైనా కొనసాగిస్తారా? ప్రతి వారం వారం ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు డే టైంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రైవ్ అంతా కూడా కొనసాగించడం జరుగుతుంది.